హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవన్ గోల్కొండ. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి మచిలీపట్నం దగ్గరలో ఉన్న పెద్దపట్నం బీచ్ గురించి. ఈ వీడియో ద్వారా నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటున్నాను. సో వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో, బ్లాగ్ నెంబర్ 5. సో ఈ వీక్ బీచ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని మేము ఎర్లీ మార్నింగ్ 7కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. లాస్ట్ 2 డేస్ నుంచి బాగా రెయిన్స్ పడినా కానీ ఇవాళ రెయిన్స్ లేవు, అందువల్ల చాలా క్లైమేట్ బాగుంది, మాకు చాలా సపోర్టివ్గా ఉంది. అలాగే ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల రోడ్స్ కూడా బాగా కలర్ఫుల్గా ఫుల్ గ్రీనరీగా ఉంది, సైడ్ అంతా చూడడానికి చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. ఈ జర్నీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా. సో ఫ్రెండ్స్, మీరు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అన్నీ చూస్తూ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయండి. నేను మళ్ళీ ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్ వస్తే కనుక నేను అప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పెద్దపట్నంకి వెళ్ళే దారిలో వచ్చే ఫస్ట్ బ్రిడ్జ్. మనకి ఈ బ్రిడ్జ్కి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి మనం చూస్తే కనుక మనకు సముద్రం అనేది కనిపిస్తుంది అన్నమాట. మా ఫోన్ కెమెరా అవడం వల్ల మేము అంత బాగా మీకు ఎక్స్పీరియన్స్ తీసుకురాలేకపోయాం, బట్ ఈ బ్రిడ్జ్ నుంచి కనుక మనం రియల్గా చూస్తే మనకు సముద్రం కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కింద వాటర్ ఉన్నాయి కదా బ్రిడ్జ్ కింద, ఇవి సముద్రం నుంచి వచ్చే పాయ అన్నమాట. ఒకసారి అక్కడ మీకు కార్నర్లో కనిపిస్తుంది కదా, అది రియల్గా మన మంగినపూడి బీచ్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక ఆ మంగినపూడి వ్యూ అనేది కనిపిస్తుంది. రియల్గా చూడాలి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎక్స్పీరియన్స్ అనేది. మీరు ఎప్పుడైనా డేపు వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆ వ్యూని ట్రై చేయండి, చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా అలాగే చుట్టుపక్కల ప్రజలు ఉంటారు కదా, వాళ్ళలో చాలామంది చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఈత కొట్టడం అయితే చేస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు అయితేనేమో బోట్లు ఉంటాయి కదా, బోట్ల ద్వారా ఈ పాయగుండా సముద్రంలోకి చేపలు వేటకి వెళ్తూ ఉంటారు, వెళ్ళి చేపలు అవి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట ఇటువైపు వెళ్ళే వాళ్ళందరికీ. సో ఇదన్నమాట ఈ బ్రిడ్జ్ యొక్క ఓవర్వ్యూ. ఒకసారి మీరు మొత్తం చూడండి ఈ బ్రిడ్జ్ చుట్టుపక్కల ఎలా ఉంటుంది, చూడడానికి ఎలా ఉంటుందో, వ్యూ ఎలా ఉంటుందో. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగడానికి వాడుకుంటూ ఉంటారు ఈ బ్రిడ్జ్ని, ఎందుకంటే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటాయి, చుట్టూ అంతా గ్రీనరీగా ఉంటుందని. ఇంకైతే మనం ఎక్కడ ఆగి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ చెట్లే చూస్తున్నాం కదా, సో దీన్ని బట్టి మనము పెద్దపట్నం బీచ్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం అనమాట. చాలా బీచెస్ దగ్గర మీరు చూస్తే కనుక అక్కడ బీచెస్ చుట్టుపక్కల ఎవరు ఉండరు, అలాగే హౌసెస్ అలాంటివి ఏమి ఉండవు. బట్ ఈ పెద్దపట్నం బీచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ బీచ్కి చాలా దగ్గరలోనే హౌసెస్ ఉంటాయి. అండ్ చెప్పాలి అంటే ఒక ఎగ్జాక్ట్గా ఒక 0.5 కిలోమీటర్స్ దూరంలోనే హౌసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళకి తెలుసుది చాలా రిస్క్ అని, బట్ కానీ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఇలా ఉండిపోతున్నారనమాట. సో ఈ బీచ్కి చాలా దగ్గరలోనే ప్రజలు ఉంటారు, బట్ కానీ బీచ్ దగ్గర మాత్రం ఎవరు ఉంటారనమాట. చాలామంది బీచ్ కావాలంటే కనుక మన బందర్లో మెయిన్ ఫేమస్ అయిన మంగినపూడి బీచ్కి వెళ్తారు, బట్ ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట వెళ్ళడానికి. ఎవరైనా ఫ్రీగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలంటే కనుక ఈ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం బీచ్ చాలా దగ్గరలో వచ్చేసాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే అనమాట పెద్దపట్నం బీచ్. ఈరోజు మనం దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాము. ఈ చుట్టుపక్కల అంతా ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా మనం చూద్దాము.
ఒకసారి అయితే మీకు ఈ బీచ్ ఓవర్ వ్యూ అంతా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి బీచ్ ఎంత చుట్టూ ఎంత బాగుందో. చాలా న్యాచురల్గా చాలా గ్రీన్గా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇదే పెద్దపట్నం బీచ్. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఎలా ఉందో, అండ్ మీలో ఎవరైనా సరే మీ లైఫ్ టైంలో ఒకసారి అయినా బీచ్కి వెళ్తే కనుక కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు ఏ బీచ్కి వెళ్ళారు, అండ్ మీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. సో దానివల్ల మనకి అందరి ఎక్స్పీరియన్సెస్ ఏంటని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఎదురుకుండా కనిపిస్తుంది కదా శివుడి విగ్రహము, అది అక్కడదే ఎవరికి తెలియదు. కానీ లాస్ట్ టైం అయితే ఎప్పుడో ఒకసారి సముద్రం నుంచి ఇది కొట్టుకొచ్చిందంట, అందుకని చెప్పి ఇంక అప్పటి నుంచి గుర్తుగా దీన్ని ఇక్కడ దిమ్మ కట్టించి అలా పెట్టారనమాట ఆ శివుడి విగ్రహాన్ని. సో ఇంకొంచెం ముందుకు మన నడుచుకుంటే వెళ్దాము. ఇలా ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఇందాక వచ్చే ముందు మనకి శివలింగం విగ్రహం కనబడింది కదా, సో అది ఉంటుందన్నమాట. ఒకసారి అక్కడికి వెళ్ళి నేను మీకు అది కూడా చూపించేస్తాను. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలామంది గుడికి వచ్చినప్పుడు శివుడికి దర్శనం చేసుకుంటారు కదా, అందుకని పూజ చేసుకోవడానికి అభిషేకం చేయడానికి ఇలా విగ్రహాన్ని కట్టించారనమాట ఈ బీచ్ దగ్గర ఎదురుకుండా. చూడండి విగ్రహం ఎంత పెద్దగా ఎంత బాగుందో, అండ్ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా అది టెంపుల్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ పెద్దపట్నం బీచ్ ఓవర్ వ్యూ అండ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీరు కింద కామెంట్ చేయండి, నచ్చకపోతే కనుక ఎందుకు నచ్చలేదో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. సో దానివల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాము. అండ్ వచ్చేదారిలో నేను ఒక చిన్న వంతెన చూశాను అనమాట, అక్కడ చాలామంది చేపలు అయి పడుతూ ఉంటారు ఫిషింగ్ చేస్తారంట. ఒకసారి నేను మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తాను, మన అదృష్టం వల్ల చేపలు తగిలితే కనుక తీసుకుందాము లేకపోతే లేదు. ఫ్రెండ్స్ ఎదురకుండా కనిపిస్తుంది కదా ఈ వంతెన దగ్గర చేపలు పడతారనమాట. ఇక్కడ చూడండి వీళ్ళు ఇక్కడ వల్లేస్తున్నారు చేపలు పడడానికి. ఈ అన్నకి చాలా చాలా వలేసింది కానీ చేపలు దొరకలేదు అంటే మాకు చెప్పాడు. ఈ అన్నకి చేపలు దొరికినాయి ఫ్రెండ్స్, ఆ బకెట్లోనే అనమాట చేపలు. చూడండి అది డబ్బా అలా కదిలిపోతుందో చేపలు అని, అది లైవ్ చేపలు అనమాట. సో చాలామంది ఇలాంటి చేపలు కొనుక్కడానికి ఇష్టపడతారు, అండ్ కొనుక్కొని తీసుకెళ్ళి కూర వండుకుంటారు అనమాట వాటిని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చేపలు అనేవి. చాలా ప్లేసెస్లో లైవ్ ఫిష్ అని బోడి పెడతారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా, అంటే బతుకున్న చేపలు నమ్మడం అని. సో ఇలాగ చాలా వంతెనల దగ్గర చెరువుల దగ్గర చేపల్ని పట్టుకొచ్చి వాటిని అమ్ముతారనమాట. అప్పుడు ఆ చేప అనేది తాజాగా ఉంటుంది కదా, సో ఎక్కువ మంది ఇలాంటి చేపలను కొనుక్కోవడానికి ఇష్టపడతారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో చేపలని అలా వల్ల చిక్కుంటాయి అనమాట. సో చిక్కున్న చేపలు వీళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారు.